చిరునామాలు తప్ప ఏమీ లేదు. జగన్ గారిని కావాలనే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. జగన్ గారు జైలుకి వెళ్ళే లెక్క అయితే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతాయి. అంతకు మించి ఏమీ లేదు. అది అదొక్కటే. జగన్ గారికి ఎటువంటి ఆనితలు పెట్టినా ఆంధ్రప్రదేశ్ అల్లకొలాలం అయిపోతాయి. అది మటుకు సత్యం. మినహాయింపు అవన్నీ ఒట్టి మాటల్లో జగన్ గారిని కావాలనే ఇబ్బంది పెడుతున్నారు, కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. జగన్ గారు చేసే పనులు ఎవడో ఇంతవరకు ప్రపంచలే. రాజశేఖర రెడ్డి కూడా చేయలే. అలాంటి పనులు చేసినప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మధ్యంతరాన ఆ పనులు ఆగిపోతే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? దేశం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఆలోచించాలి కదా. సిబిఐ మరి ఆ సిబిఐ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు మటు లేని సిబిఐ ఇప్పుడు ఎందుకు వచ్చింది? బాగుంటుంది. కనీసం ముఖ్యమంత్రి అనే ఇది లేకోకుండా కూడా, ఒక దేశ ముఖ్యమంత్రి అనే ఇది లేకోకుండా అన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఆయన తట్టుకునే శక్తి ఉందలే, తట్టుకుంటాడు. ఆయన తెలుసుకోవడం కాదు, అన్నీ చేయగలడు, చేస్తాడు కూడా. ఆయన నిర్దోషి. అంతవరకే ఆయన జైల్లో ఉండి వచ్చి కోర్టులో ఆధారపరిచిన జైల్లో ఉండొచ్చినా ఓట్లు ఎందుకు వేశారు? ఆయనకి మంచి పనులు చేస్తాడు, మంచోడని అంతేనా? లేకపోతే అన్ని సీట్లు రావు కదా. ఆయన వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత విషయాలు ఎన్ని ఉండదు సరే, జనం దృష్టిలో ఆయన దేవుడు. అంతవరకు కరెక్టు. అది బాగుంటుంది. అంతే, ప్రజల మనిషి కాబట్టి ఈ కోర్టులు ఈ చుట్టూ తిరిగే టైం ఆయన సాలదు. కనుక ప్రజలను ఉద్దేశించి మాట్లాడమనండి. ఏదైనా ప్రజలు కావాలి ముందల, ప్రజల మనిషి కదా. ప్రజల మనిషి అయినప్పుడు కోర్టులకు చుట్టూ ఆ చుట్టూ తిరిగేట ఇక టైం ఎక్కడ సరిపోద్ది? ప్రజలు ఏమైపోతారు? ఈ ప్రజలను ఉద్దేశించి చేస్తున్నారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా చేస్తున్నారా? ఈ రెండు పాయింట్లు కావాలి. అసలు ప్రజలను ఉద్దేశించి చేసే పరిస్థితి అయితే జగన్ గారికి మినహాయింపు కావాలి. ప్రజల అవసరం లేదు, నాకు ఈయందే నాకు కావాలనుకుంటే అది కక్షపూర్త చర్య. ఆయన మరి అది ఎందుకు చేస్తున్నారు అనేది నిదానంగా అదే బయటకు వస్తుంది. చట్టం ఎవరికండి? చట్టం ఎవరికి? ప్రజా పరిపాలన ఇచ్చేవాడికి చట్టమా? చట్టం ఆయన గుర్తిస్తుందా? ప్రజలు పరిపాలించే వ్యక్తికి చట్టం వర్తిస్తుందా? చట్టం ఉంటే ఉంటుంది, కానీ అది దానికి ఒక లిమిట్ ఉండదు. సామాన్య మానవుడికి ఉన్నట్టు రాజకీయ నాయకుడికి ప్రజలను పరిపాలించే ఒక ముఖ్యమైన వ్యక్తికి అలాంటివి పెట్టుకుంటే ప్రజల పరిపాలన ఏమైపోద్ది? ఆ పరిపాలన చూసుకోవాలి కదా ముందర. అది అనేది అది అదే అది కావాలని బుర్రదల్లే మాటలు అవన్నీ ఎగస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు. అంతవరకే ఇది కేవలం రాజకీయపూర్వకంగా జరిగే అన్నీ కక్షపూర్తి చర్యలు అవన్నీ. జగన్ గారు మంచి పనులు చేస్తుంటే వారవలేక కొంతమంది దీన్ని అడ్డుపడాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అంత మటుకు సత్యం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఒకటే పార్టీ, రెండో పార్టీ లేదు. అంత మటుకు సత్యం. కోర్టు తీర్పు ఇచ్చింది కరెక్టే, ఎందుకంటే సిబిఐ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కూడా లైన్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇది కూడా ప్రజల తిరుగుబాటు వస్తుంది, దాని మీద జడ్జి గారు కూడా లైన్ తీసుకుంటారు. అదేగా నీరు గారిపోతుంది కేసు, వేరే మనిషి ఉండేపటికే నీరు గారిపోతుంది. అదే కనుక ఈయన కనుక ఆరిటిగా ఒక 8 వారాలు కానీ 5 వారాలు కానీ వెళ్ళాడంటే కనుక కేసు కట్ అయిపోతుంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పి మిగతా వాళ్ళు ఆయనకి యాంటీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఈ పాటికి అసలు ఇచ్చేసే ఉండాల్సిన ప్రెస్ మీట్కి ఇచ్చేయాలి, ఏదే ఆయన రమ్మన్నారు అని చెప్పి అప్పుడే ఈరోజు ఒకళ్ళు ఇచ్చేశారు. ఏంటి ముద్దాయిలే ముఖ్యమంత్రులు అయ్యారని, అది అది వేస్ట్. అది ముద్దాయిలే ముఖ్యమంత్రులు కదా, ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంతకుముందు ఎంతోమంది ముద్దాయిలు స్వాతంత్రం కోసం ముద్దాయిలు అయిపోయారు, మళ్ళీ వాళ్ళే నాయకులు అయ్యారు, వాళ్ళే ఎంతో స్వతంత్ర ఉద్యోగులు వస్తున్నారు. కానీ అతను వెళ్ళే దారి మంచిదే. ఇప్పుడు ఆ దారిని కూడా కటింగ్ చేసేయాలి అన్న లెక్కలు ఉన్నారు. ఆ దారిలో మేము ఉన్నామండి. ఎందుకంటే ఎంతసేపు ఆయన్ని కటింగ్ చేసి పారేయాలి? వీళ్ళ లెక్క ఏంటి, 3 నెలల్లోనే తీసుకొస్తామన్నారు, తర్వాత ఏమో 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఎన్నికలు తెప్పిస్తామన్నారు. ఈ లెక్కలు మూమెంట్ వస్తున్నారు, కానీ అందరూ కూడా కట్ అవుతున్నారు. మొన్నటి వరకు మెయిన్ కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఉన్న అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధ్యక్షులు కూడా కన్నా వాళ్ళు కూడా వేస్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒకటే ఇదే మరీ స్పీడ్ పెంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళతో పాటు వీళ్ళు మనం కూడా పెంచే ఉంటే కనుక రేపు వచ్చిన ఇది కూడా తప్పుకుంటుంది, అప్పుడు మన పార్టీ పైకి వస్తుంది. ఏంటిది శుక్రవారం మిగతా 6 రోజులు చేయొచ్చు, కాబట్టి ఈయన అటెండ్ అయ్యేది ఒకరోజే కదా, వారానికి వెళ్ళాలి సంతకం పెడతారు, మామూలుగా వచ్చేస్తారు.
మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవం అనేది ఉంటుంది, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే కాస్త అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ప్రాణం పైన తీసుకురావచ్చు, పేరు పైన తీసుకురావచ్చు, ఏం పైన తీసుకురావచ్చు, కానీ నిమిషం పోయిందంటే తీసుకురాలే. అది ఇప్పుడు ఆయనకి నిమిషంతో ఎంతో వర్క్ ఉంది, ప్రతి నిమిషంతో వర్క్ ఉంది. ఆ నిమిషాన్ని మనం వెనక్కి తీసుకురావాలంటే తీసుకురామని, ఏదైనా పోగొట్టుకోవచ్చు మనిషి, ఏది పోయినా సరే వెనక్కి తీసుకురాగలం, కానీ నిమిషం పోయిందంటే కనుక వెనక్కి తీసుకురాలి. చేయాలి ఆయనకి ఏంటంటే అటెండ్ కాకుండా ఈ వర్కులు ఇరుకులు ఆయన ఆలోచన అనేది లేకుండా ఆయన నిమిషాన్ని వెనక్కి తీసుకురావడానికి మొత్తం అందరూ కూడా లైన్ చేస్తున్నారు. వెళ్ళాలి రావచ్చు, కాకపోతే దాన్ని కూడా ఆయన కనుక అడుగు ముందుకేసి కనుక వెళ్ళొచ్చేసాడు అనుకోండి, లైన్ చేసుకొచ్చేసి అనుకోండి, ఇంక ఇవన్నీ కూడా అంతరించిపోతాయి. గొడవ లేకుండా ఈ ఇటువంటి చిన్న చిన్న ప్రతిపక్ష పార్టీలు అంతరించిపోయినాయి. ఎప్పుడోసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదు, అతను పెట్టింది కాదు, అతను చేసింది కాదు, ఏం లేదు, ఏనాడో చెప్పారు. నందమూరి నాయకులు అందరూ కూడా ఎప్పుడో చెప్పారు, ఏనాడో వదిలేశారు. ఎందుకంటే నందమూరి గారు వెళ్ళిన తర్వాత ఆయన మా గురువు గారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము అందరం కూడా వదిలేసాం. ఎందుకంటే నందమూరి పార్టీ ఆయనతోనే అంతరించిపోయింది. ఈయన వచ్చాడు, ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నటువంటి ఏది రోడ్డు మీద బ్లాక్ టికెట్స్ ఈ టైపు ఆ టైపు పట్టుకొని మాట్లాడే మనిషి ఆయన. అంతే తప్ప ఆయన ఆయన విషయం అనేది ఇప్పుడు కాదు. తిరుపతిలో ఆయన బారిన పెట్టుకొని ఈఎస్ఐ పరీక్షలకి అటెండ్ కావాల్సి వచ్చినప్పుడే ఆయన బుద్ధి అనేది అప్పుడే ఆలోచిస్తే అప్పుడే తెలిసిపోయింది. కాకపోతే మా అమ్మాయి ఇప్పుడు మొహం మీద బొట్టు చూడాలన్నాడు కాబట్టి ఆయన ఇంకా బతికొన్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.